ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ వైజాగ్ లో ఉన్నాం. వైజాగ్ అండ్ భీమ్లీకి మధ్యలో మధురవాడ ఏరియాలో ఉన్నాం అన్నమాట. సో మనం ఇక్కడ ఒక అద్భుతమైన దక్షిణ సింహద్వారం అనేది మనకు కనబడింది. సో ఆ ద్వారం ఇదేనండి. సో మనకు మనం ప్రపంచాన్ని శాసించే దక్షిణ సింహద్వారం పార్ట్ 1 పార్ట్ 2 అని గతంలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది పార్ట్ 3 అని మీరు 100% మీరు అనుకోవచ్చు. డోర్ విత్ 2 విండోస్ కూడా ఇక్కడ అక్యురేట్గా మనకు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసేసి అంటే ఏ వాస్తు దోషం వల్ల మనల్ని పిలిపించారు, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీకోసం నేను కంప్లీట్ హౌస్ సంబంధించిన టూర్ లాగా మీకు చూపిస్తూ ఒక దక్షిణమింటి ఫేసింగ్ హౌస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్కి సంబంధించిన వివరాలు నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. 100% ఈ వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఇప్పుడు కంప్లీట్ అవుటర్లోకి వచ్చేసాం. అవుటర్లోకి వచ్చేసి ఇది మన కంప్లీట్గా హౌస్ అవుటర్ అండి. ఇది కంప్లీట్ అవుటర్ హౌస్ ఇది మనకు. సో అక్యురేట్ సెంటర్ డోర్ మనకు ఎట్లా అయితే ఉందో ఇక్కడ చూస్తే సెంటర్ డోర్ మళ్ళీ డోర్ మళ్ళీ డోర్ ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఉంది. సో మనకు ఇక్కడ వచ్చేసేసి మనము మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఒకసారి. మనం ఇట్లా ఎంట్రన్స్ అవుతున్నాం. సో ఈ ఎంట్రన్స్ అయిన తర్వాత మీరు అబ్జర్వేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఒక విండో అండ్ రైట్ సైడ్ ఒక విండో చాలా క్లియర్గా ఉంది. సో గతంలో నేను ఒక మాట చెప్పాను అందరికీ, అదేంటంటే 4 మూలలు క్లియర్ ఉండాలి. సో ఇక్కడ ఒకసారి ఈ వీడియోలో మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకిది నైరుతి. ఈ నైరుతిలో మీరు అబ్జర్వేషన్ చేస్తే చాలా చాలా క్లియర్గా మనకుంది. ఇక్కడ పడమరలో కూడా మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు కంప్లీట్గా. ఈ మూలలు అనేవి మనం అసలు 100% చాలా నీట్గా పెట్టాలని అంటాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది నైరుతి, అది వాయువ్యము, ఆగ్నేయము, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకు వచ్చాయి. అండ్ మెట్లు వచ్చేసేసి ఇందులో మనకు నైరుతిలో రావడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది నైరుతి మెట్లు క్లాక్ వైజ్లో పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు మెయిన్గా దక్షిణ సింహద్వారం నుంచి ఎంటర్ అవుతున్నాం. సో దక్షిణం ఇంటి వారు మ్యాక్సిమం ఏంటంటే ఖచ్చితంగా ఆగ్నేయంలోనే మనకు ఒక స్టవ్ ఉండాలి, వంటగది ఉండాలనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక దోషం మీరు చూడండి ఒకసారి. ఆ దోషం ఏంటంటే ప్రధాన ద్వారం ముందు ఇట్లాంటివి ఎప్పుడు పెట్టొద్దండి. ఇదేంటిది అంటే మీరు అబ్జర్వేషన్ చేయండి ఒక్కసారి. ఇది వచ్చేసేసి మనకి ఇన్వర్టర్ అండి, ఇది ఇన్వర్టర్. సో ఇన్వర్టర్స్ ఎప్పుడు ద్వారానికి ముందు పెట్టకూడదు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం లోపల, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మనకు దక్షిణానికి సంబంధించిన సెంటర్ ద్వారము ఈ ద్వారం నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత ఇది కంప్లీట్గా సిట్అవుట్ లాగా అంటే ఒక కంప్లీట్ ఓపెన్ హాల్ లాగా దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఈ సెటప్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒకసారి చూడండి, ఇది కంప్లీట్గా హాల్ అన్నమాట. ఇదంతా కూడా ఇదంతా కూడా మీకు హాల్ అన్నమాట. సో ఇది డోర్. సో ఇది వచ్చేసేసి ఆగ్నేయ మూల. సో దాని తర్వాత నైరుతికి సంబంధించిన బెడ్రూమ్ అబ్జర్వేషన్ చేస్తే నైరుతి బెడ్రూమ్ ఈ విధంగా ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. సో మనం క్లియర్గా చెప్తున్నాం 4 మూలలు క్లియర్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డ్రెస్సింగ్, ఇది వచ్చేసి టాయిలెట్. నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే మనము ఇప్పుడు హాల్ నుంచి కనుక వెనకాల రూమ్స్కి వెళ్ళాలంటే యాక్చువల్లీ ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం పాయింట్ ఇదండి. అక్యురేట్ బ్రహ్మస్థానం నుంచి పడమర చూస్తే కరెక్ట్గా టాయిలెట్ సెటప్ అనేది క్లియర్గా చేసేసారు. ఇది అక్యురేట్ బ్రహ్మస్థానంలో వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే పూర్వం అంటే ఒక 20 సంవత్సరాల ముందు లేదా 15 సంవత్సరాల ముందో లేదా 10 సంవత్సరాల ముందో ఇంతకుముందు అసలు ఇంటి లోపల ఈ టాయిలెట్స్ అనేవి లేవు. ఈ టాయిలెట్స్ అనేవి వాయువ్యంలో ఉండేవి. సో వాయువ్యంలో ఉన్నప్పుడు 100% నంబర్ 1గా వీళ్ళకు ఉండేది. సో ప్రస్తుతం ఏం చేశారంటే ఇంటి లోపల మనకు ఖచ్చితంగా టాయిలెట్ కావాలి అంటే ఇంతకుముందు ఇంట్లో లేవు, ఇప్పుడు ఇంట్లో కావాలి అని చెప్పి ఈ టాయిలెట్ సెటప్ చేశారు. ఈ చేసిన తర్వాత నుంచి ఈ టాయిలెట్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఇక్కడ చూడండి, కొన్ని డిసిషన్స్ అనేవి మీరు వాస్తువాలను అడిగి తీసుకోకుండా సొంత నిర్ణయాలు చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక్కటే అబ్జర్వేషన్ చేయండి, అక్యురేట్ సెంటర్ లైన్లో మనకు టాయిలెట్ కమోడ్స్ వచ్చేసాయి.
టాయిలెట్ కమోడ్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి, టాయిలెట్ కమోడ్ అనేది ఎప్పుడు కూడా మనకు బ్రహ్మసూత్రం మీద ఉండకూడదు. బ్రహ్మసూత్రం మీద కనుక ఉంది అంటే 100% మనకు ఇబ్బందులనే ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు అనమాట. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకు ఉత్తరం అనమాట. సో దీనికి అటాచ్డ్ ఒక బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడనే, బెడ్రూమ్ విత్ టాయిలెట్ అనమాట ఇది. సో మనం నెక్స్ట్ రూమ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉత్తరం గుండా మళ్ళీ మనం వెళ్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఇక్కడ పూజ గదిని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి తూర్పు ద్వారం, ఇది ధనదా గృహం అనమాట. సో ఇది వచ్చేసి ఉత్తర ద్వారం, ఇక్కడ వచ్చేసి పూజ గది పెట్టేవారు. అయితే పూజ గది స్టార్టింగ్ నుంచి ఉంది, మనం ప్రపంచాన్ని శాసించే సింహద్వారం అని చెప్తుంటాం కదా. సో 100% శాసించే పొజిషన్లో ఉన్న ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి చాలా చాలా రావడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే పూర్తి వాయువ్యంలో ఈ విధమైనటువంటి షింక్ కానీ ఈ మోరీలు కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా పెట్టొద్దండి మీరు, ఇది చాలా పెద్ద తప్పు. కంప్లీట్ మూలలు చాలా చాలా నీట్గా పెట్టాల్సిందే. సో ఈ విధంగా మీరు పెట్టుకుంటే 100% మీకు దోషాలు అనేవి ఉండవు. సో మీకు ఈ ఇంటికి సంబంధించిన కంప్లీట్ ఇన్నర్ అనేది నేను చూపించడం జరిగింది. సో ఒక్కసారి నేను అవుటర్ కూడా మీకు చూపిస్తాను, మీరు ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు అవుటర్ నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ఆగ్నేయం వైపు వెళ్తున్నాం, ఇది వచ్చేసి ఆగ్నేయ మూల అనమాట. సో మనం ఇప్పుడు తూర్పు నుంచి ఈశాన్యం వైపు వెళ్తున్నాం, అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. సో మనకు సంప్ వచ్చేసేసి ఈ పొజిషన్లో ఉందండి, యాక్చువల్ ఇక్కడ కింద ఈ లోపల ఉంది. సో ఇక్కడ మనకు ఇంకుడు గుంత అనమాట ఇది. సో ఉత్తరంలో వచ్చేసి కంప్లీట్గా చిన్న చిన్న పూల మొక్కలు, దాని తర్వాత తులసి కోటలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇక్కడ కూడా అబ్జర్వేషన్ చేయండి, మనకు దక్షిణ ద్వారం కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇది దక్షిణ ద్వారము. మనకి ఇది వాయువ్య మూల అనమాట, కంప్లీట్ మూల. సో ఇది వచ్చేసి మనం పడమరకి వెళ్తున్నాం ఇప్పుడు, ఇంటి మొత్తం రౌండప్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇది మళ్ళీ మనం నైరుతి మూలకు వచ్చేసాం. సో ఇది నైరుతి మూల అనమాట, ఇది నైరుతి మూల. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో మనం ఇప్పుడు కంప్లీట్గా ఈ దక్షిణానికి సంబంధించిన హౌస్ ఫేసింగ్కి సంబంధించి కంప్లీట్ అవుటర్ అండ్ ఇన్నర్ అనేది చూసాం కదా. సో మీరు ఏదైనా కరెక్షన్ చేసినప్పుడు 100% మీరు ఒక సరైన వాస్తు నిపుణుణ్ణి సంప్రదించి రైట్ డిసిషన్ తీసుకొని ఏ కరెక్షన్ అయినా చేయాలి. ఒకవేళ రైట్ డిసిషన్ తీసుకోకుండా మీరు ఏ విధమైనటువంటి కరెక్షన్ చేసినా తరువాత ఇబ్బంది పడేది మీరే. ఇంకో ముఖ్యమైన విషయం నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, ఎప్పుడైనా కానీ ఒక ఇంటికి సంబంధించిన కరెక్షన్ చేసిన వెంటనే మీరు వాస్తు శాంతి, వాస్తు హోమం అనేది చేస్తే మీకు రిజల్ట్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ విధమైనటువంటి వాస్తు దోషాలున్నా వాటి ద్వారా నివారించబడతాయి. సో దక్షిణానికి సంబంధించిన, సింహద్వారానికి సంబంధించిన ఒక వీడియో మనకి ఇది 3rd episode లాగా మనం ఇది రిలీజ్ చేస్తున్నాం. సో 100% మీరు ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి అంటే కనుక మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో 100% పూర్తి వీడియో చూడండి, వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మీకు 100% తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.